నాని సినిమాలో మీ క్యారెక్టర్ చాలా బాగుంది, ట్రైలర్ లో చూసాం. కానీ కొంచెం అంటే యాక్షన్ ఎపిసోడ్ చేశారు, విలనిజం అనేది టైప్ వచ్చింది. సో ఇలాంటి క్యారెక్టర్లు అంటే విలన్, లేడీ విలన్ క్యారెక్టర్స్ వస్తే ఫర్దర్ గా చేస్తారా? అంటే మీరు క్యారెక్టర్ డ్రివెన్, క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ అనేది చేస్తారు ఇక్కడ అంటే కొంచెం ఆశ అత్యాస కక్కుర్తి ఏమన్నా వాడుకోండి. ఒక్కటే ఏంటంటే నేను ఎలాంటి క్యారెక్టర్ చేసినా క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలనేది ఉంది. అది లీడ్ కావచ్చు, 2 సెకండ్లు అవ్వచ్చు, అలా కనిపించి వెళ్ళిపోయినా కానీ అరే బయట అరే అన్సూరే ఉంది బాయ్ అసలు అట్లా అట్లా మాట్లాడుకోవాలని నాకు ఒకటి ఒక ఆశ అంతే. లేడీ సూపర్ స్టార్ ఫైట్స్ ఎన్నో చేస్తారు. ఈ టైటిల్స్ కూడా నాకు అసలు ఇంట్రెస్ట్ ఇప్పుడే గీతాతో పెద్ద రాద్దాంతో దానికి ఆ టైటిల్స్ అసలు నాకు అర్థం కాదు. క్యారెక్టర్ సో మై నా అచీవ్మెంట్ ఇప్పటిదాకా చెప్తాను, ఏ సినిమాలో నేను వర్క్ చేసిన ఇప్పటిదాకా ఆ సినిమా కాస్ట్ క్రూ టీమ్ అందరూ నన్ను ఆ క్యారెక్టర్ పేరుతోనే పలకరిస్తారు ఇప్పటికీ, రైట్ ఫ్రమ్ క్షణం. నన్ను ఏసీపీ అనే పిలుస్తారు, శేష్ అయినా లేకపోతే రవికాంత్ అనసూయత్త కాదు, నేను రంగమ్మత్త రంగమ్మత్త అని పిలవడం, మీరందరూ నన్ను రంగమ్మత్త అని పిలుస్తారు. సో అట్లా నన్ను చెప్పు సోషల్ మీడియాలో అనసూయత్త అని వెళ్తుంది కదా, అది వాళ్ళు కదా, నేను పలకాలి కదా దానికి. ఎవరికి నేను అత్త? మీరు నేను చుట్టాలమ్మా, మీ అమ్మ మా నాన్న ఏమన్నా మై సిస్టర్స్. నాకు నేను పెద్దదాన్ని, నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, నన్ను ఇంకెవరన్నా అక్క అంటే వాళ్ళు వచ్చి పొడి చేస్తారు తెలుసా మీకు, ఎవరు నీకు అక్క అని. సో ఆ టైప్, సో క్యారెక్టర్స్ పరంగా నన్ను అలాగే, సో దట్స్ మై అచీవ్మెంట్. ఐ గాట్ డ్రిఫ్టెడ్ సో బ్యాడ్లీ, వాట్ వాస్ ద క్వశ్చన్? సో మై ఫస్ట్ ఫిల్మ్ డెబ్యూ క్షణం నేను నెగటివ్ క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు పుష్పాలో దాక్షాయిని నెగటివ్ క్యారెక్టర్, ఈ సినిమాలో నేను నెగటివ్ పాజిటివ్ గ్రే ఏం చెప్పలేను. బట్ ఐ మై ఆడిబుల్? ఒక విషయం ఏంటంటే చాలా హిడెన్ థింగ్స్ ఉన్నాయి. ట్రైలర్ ఇస్ జస్ట్ లైక్ అ ఫస్ట్ లుక్. ట్రైలర్లో కనపడినవి మీ అందరినీ చాలా ఎక్సైట్ చేసేవి థియేటర్లో సినిమాలో చాలా ఉంటాయి, దట్ ఐ కెన్ ప్రామిస్. అంటే మీకు ట్రైలర్ చూసాక మీది సీన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, మేబీ సినిమాలో ఎక్కువ ఉండొచ్చు మైట్ బి. అంటే మీ లవ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పారు మీ ఇద్దరు కాంబినేషన్స్, అంటే మీ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి సినిమాలో మీ క్యారెక్టర్ గురించి? నిజం చెప్పాలంటే 2 ఇయర్స్ అయింది షూట్ చేసి, నాకే గుర్తులేదు, అండ్ ట్రైలర్ కూడా నేను చూడలేదు. సో బట్ మా ఇద్దరికి వీ హ్యావ్ అ వెరీ లైక్ అ వెరీ స్మాల్ లవ్ స్టోరీ. సో బేసిక్లీ ఈ స్టోరీ అంతా ఇంకొక టాపిక్ పైన నడుస్తూ ఉంటుంది. సో లవ్ స్టోరీ ఇస్ జస్ట్ దేర్.